ఈ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చెప్పేవాడు ఆయనకి, రామచంద్రంకి. ఇలా పెరియార్ ప్రభావం కూడా ఉంది ఆయన మీద. దక్షిణాపథం వేరు ఉత్తరాపథం వేరు అని ఆలోచించేవాడు. ఆయన సినిమాల్లో కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఉత్తరాపథం వాళ్ళు మొదటి నుంచి దక్షిణాపథాన్ని అణిచేయాలని ప్రయత్నం చేశారు, దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారు. స్టిల్ అదే జరుగుతుంది కదా, ఇప్పటికే అదే జరుగుతుంది. అందుకని దక్షిణాపథాన్ని ఉత్తరాపథాన్ని కలిపి దోచుకుంటున్న వాళ్ళ మీద ఒక వ్యతిరేక కార్యక్రమం తీసుకోవాలి అనేటువంటి ఒక ఐడియా ఆయనకి బీజ రూపంలో మొదటి నుంచి ఉంది. అందుకనే ఆయన రాజకీయ పార్టీ పెట్టగానే అసలు ఎవరికి అప్పటి వరకు ఎవరు ఊహించని కూడా ఊహించని కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు సమావేశం పెట్టాడు. కాశ్మీర్ నుంచి ఫారూక్ అబ్దుల్లాని కూడా తీసుకొచ్చి గజవాడలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులు సమావేశం పెట్టి దానిలో ఒక ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి, మనం ప్రాంతీయ పార్టీల ఐక్య వేదికని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావాలన్నాడు. ఎప్పుడు అన్నది? 82-83లో. ఓకే, అది మామూలు ఆలోచన కాదు. నిజానికి అప్పటికే ప్రాంతీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయినటువంటి ఎంజి రామచంద్రన్ గారు కంగారు పడ్డాడు ఐడియా మీద. విజయవాడలో జరిగింది మీటింగ్. మహానాడు సందర్భంగా కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి ఈయన చెప్పాడు ఈ ఐడియా, మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి ఫెడరల్ ఫ్రంట్ను తీసుకెళ్లి అక్కడ అధికారంలో కూర్చోబెడితే తప్ప ప్రాంతీయ సమస్యలు కేంద్రం నుంచి తీరవు. వాళ్ళ ఉద్దేశం ప్రాంతీయ పార్టీలను చంపేయటమే, ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలను చంపేయటమే. కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి అని చెప్పారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నాడు ఆయన రామచంద్ర. దాంతో ఆయన మధ్యాహ్నం సెషన్ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయనకి అర్థమైంది ఈయన ఇంకొక దారిలో దూకుడుగా వెళ్ళిపోతున్నాడు అని. దాని మీద తర్వాత ఆయన సరి చేసే ప్రయత్నం చేశాడు, కానీ ఈయన తన పంధా మార్చుకునే మనిషి కాదు. ఆ విషయం ఆయనకే తెలుసు. తెలుసు ఆయన ఒకసారి ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా విజయ చిత్రంలో ఎంజీఆర్ ఈయన గురించి ఒక వ్యాసం రాశాడు. ఆయన తమిళ్లో రాసిన దాన్ని, వీళ్ళకి తమిళ పత్రిక కూడా ఉండేది, దానిలో రాసిన దాన్ని వీళ్ళు తెలుగు అనువాదం చేసి విజయ చిత్రంలో వేశారు. ఎంజీఆర్ రాసింది అందులో ఎంజీఆర్ చాలా అద్భుతమైన వాక్యం ఒకటి రాస్తాడు, రామారావు గారు హీరో అని చాలామంది అనుకుంటారు కానీ ఆయన యాంటీ హీరో. ఆయన అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ విషయం తెలియక హీరో అనుకుంటున్నారు చాలామంది అని రాస్తాడు. అంటే ఆయన చేసినటువంటి అందులో ఈ రాజు పేద క్యారెక్టర్ కోట్ చేస్తాడు ఆయన. ఆ క్యారెక్టర్ ఒప్పుకోవటము దాన్ని మెప్పించడం అంత ఈజీ వ్యవహారం కాదు. నేను చాలా ఆశ్చర్యపోయాను ఆ సినిమా చూసి, రామారావు ఈ క్యారెక్టర్ చేయటం ఏమిటి అనేది ఒక డౌట్ అయితే, ఇంత అద్భుతంగా దాన్ని నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇతను అంటే ఎంత నమ్ముంటాడు ఆ క్యారెక్టర్ని. ఇలా ఆయన ప్రతినాయక పాత్రలు కూడా చేసేస్తాడు అలవోకగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అందుకని ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతను, పెద్ద హీరో అయితే అయి ఉండొచ్చు గాక అని మాట అని రాశాడు ఆయన. దాదాపు అదే క్యారెక్టర్ ఆయన జీవితంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళటం అనే ప్రోగ్రామ్ లేదు, సమస్య లేదు. ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళటం, ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇది నష్టపోతాము అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఆయన ఒక డిఫరెంట్ సినిమా తీయాలి అనుకున్నాడు, తీశాడు. తీసిన తర్వాత దాన్ని కేవీ రెడ్డి గారితో డైరెక్ట్ చేద్దామని అనుకున్నాడు ఆయన. కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు మొత్తం లైన్. ఆయన ఒక మేరకు కొన్ని సవరణలతో అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, రంగారావుతో రావణుడు క్యారెక్టర్ చేయించి నువ్వు రాముడు వేయాలన్నాడు. లేదు లేదు, నేనే రావణుడు వేస్తాను, ఎవరైనా కొత్త కుర్రోడితో రాముడు వేయిద్దాం. దానికి ఆయన ఒప్పుకోవాలి.